హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి గులాబ్జామ్ అనమాట. సో మన ఇంట్లో ఎటువంటి గులాబ్జామ్ మిక్స్ లేకపోయినా సరే ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టడానికి చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. అండ్ గోధుమ నూక ఉంటుంది కదా, సో ఆ గోధుమ నూకతో చేస్తామన్నమాట. సూజీ రవ్వ గులాబ్జామ్ అంటారు దీన్ని. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జాక్ట్గా గులాబ్జామ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ దీనికోసం మనం ఏం చేయాలో చూపిస్తాం. ఫస్ట్ దానికోసం ఒక పాన్ తీసుకొని నేను 1 కప్ వరకు సూజీ రవ్వ తీసుకున్నాను, అంటే గోధుమ రవ్వ. మనం ఉప్మాకి యూజ్ చేస్తాం కదా, అదనమాట. 1 కప్ కూడా ఎటువంటి ఆయిల్ నెయ్యి ఏమి వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా సరిపోతుంది. అది మనకి రఫ్ అయితే సరిపోతుంది, ఎక్కువ కలర్ రానవసరం ఉండదండి. అండ్ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని అందులో నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్తో 2 కప్స్ వరకు షుగర్ వేస్తున్నాను. ఆ 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ చేస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా ఉంటుంది, అంతేకాకుండా పాకం కూడా మిగిలిపోదు, సరిపోతుందండి కరెక్ట్గా. సో అందుకోసం మెజర్మెంట్స్ చేస్తున్నాను. అండ్ ఇది పంచదార అంతా కూడా కరిగిపోయేంత వరకు కరగపెట్టుకోవాలి. ఇది ఇలా ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి. అండ్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ని చేసి వేసుకున్న పర్వాలేదు, లేదా ఇలా వేసుకున్నా పర్వాలేదండి. మనకి ఇది తీగ పాకం లాంటివి ఏమి రావసరం లేదు, జస్ట్ కొంచెం థిక్ అయితే సరిపోతుంది అని చూపిస్తున్నాను కదా, జస్ట్ థిక్ అయితే సరిపోతుంది అంతేనండి. మనకి తీగ పాకము అలాంటివి ఏమి రావసరం లేదు గులాబ్జామ్ కోసం కాబట్టి. అండ్ ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒక పాన్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 2.5 వేసుకున్నాను, మీరు 3 కూడా వేసుకోవచ్చు. అండ్ అందులో ఒక 1/2 కప్ వరకు 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా కంప్లీట్గా కరిగి ఇంకా ఇవి కొంచెం మరిగేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలి. సో తిప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే పాలు అనేవి పైకి వచ్చేసినా లేదా అది సరిగ్గా కరగకపోయినా టేస్ట్ బాగోదు. సో అందుకోసం తిప్పుతూ ఉండండి. అండ్ పాలు అనేవి చిక్కవి తీసుకోవాలి. సో అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా మనకి సైడ్స్ అనేవి తెలుస్తుంది కదా. కొంచెం మరిగిన తర్వాత మనం ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ సూజీ రవ్వని ఇందులో వేసి టర్న్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా టర్న్ చేసుకోండి. మనం ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా అలా అయితే తిప్పుతామో సో అలానే తిప్పాలన్నమాట. అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక ఉండలా వచ్చేస్తుంది, అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి. సో అది ఒక స్టిక్కీగా అయిపోతుంది, చూస్తారు కదా ఇలా అయిపోతుంది అన్నమాట. అంటే మనకి ఉండలు చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఇలా బౌల్లోకి తీసుకొని ఒక చపాతీ ముద్దలా చేసుకున్నట్టు, అంటే మనం గులాబ్జామ్ మిక్స్ ఎలా కలుపుతామో సో అలానే ఒక 2 మినిట్స్ వరకు నీట్ చేయండి. అండ్ ఇలా చేసిన తర్వాత చూసారు కదా మెత్తగా ఉండాలి. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత నెయ్యిని తీసుకొని మీ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. సో నెయ్యి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, లేదంటే మీరు ఆయిల్ కూడా చేసుకోవచ్చు. మీ హ్యాండ్కి అప్లై చేసి ఇలా రౌండ్ బాల్స్లా, గులాబ్జామ్ బాల్స్లో చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇలానే మొత్తం మిగిలిన పిండి కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. సో ఆయిల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బాల్స్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు. వీటిని నెమ్మదిగా టర్న్ చేయండి, లేకపోతే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. మనం ఆల్రెడీ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ సిరప్లో, షుగర్ సిరప్లో వెంటనే వేసేయండి. సో వేడిగా ఉన్నప్పుడైతే ఫాస్ట్గా పీల్చుకుంటాయన్నమాట. సో అందుకోసం వెంటనే సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలానే అన్ని బాల్స్ కూడా వేసేసుకొని ఒక 2 అవర్స్ ఇలానే ఉంచేయండి. అండ్ అంతేనండి, చాలా టేస్టీగా ఉండి సూజీ రవ్వ గులాబ్జామ్ రెడీ అయిపోయింది. ఎటువంటి మిక్స్ అనేది లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదా. అండ్ ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. స్వీట్ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.